తెలంగాణ వాదులపై ఆరోపణలు చేస్తున్న లగడపాటికి దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. లగడపాటి దోపిడీని బయటపెట్టేందుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధారాలతో సహా సిద్దంగా ఉందని చెప్పారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన లగడపాటిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చేసే కుట్రలు మానకపోతే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. అటు తెలంగాణ అమరవీరుల పట్ల లగడపాటి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. లగడపాటికి బుద్దొచ్చేలా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. తెలంగాణ జర్నలిస్టుల తరఫున ఏ పోరాటం చేయడానికైనా టీఆర్ఎస్ సిద్దంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. లగడపాటి రాజగోపాల్ పిచ్చి ప్రేలాపనలు వీల్తా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం మీద, ఉద్యమ నాయకత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. బహుశా లగడపాటి నేను ఎక్కడో దూరంగా ఉంటా, ప్రజలకు ఎవరికి అందుబాటులో ఉండను కాబట్టి నేను ఏం మాట్లాడినా, నేను ఏం చిచ్చుపెట్టినా సమాజంలో నాకేం కాదు, అయితే ఎవరు నష్టపోతారులే అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. అటువంటి మనస్తత్వం వల్లనే ఇటువంటి పిచ్చి మాటలు, రెచ్చగొట్టిన మాటలు మాట్లాడుతున్నాడు. మరి సీమాంధ్రలో ఉన్న విజ్ఞులైన ప్రజలు కూడా ఆలోచించాలే. లగడపాటి వ్యాఖ్యల వల్ల ఏవైనా పరిస్థితులు ఉత్పన్నమైతే వాటి బాధ్యత లగడపాటితో పాటు సమైక్యాంధ్ర కొరకు కుట్రలు చేస్తున్న మిగతా నాయకులకు కూడా వర్తిస్తుంది. మూడో విషయం, మాటి మాటికి మత ఘర్షణలు. హైదరాబాద్ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ లో మత ఘర్షణలు అని చెప్పని, లేని మత ఘర్షణలు రెచ్చగొట్టేటువంటి రీతిలో ఈ రోజు లగడపాటి రాజగోపాల్ వ్యవహరిస్తా ఉన్నాడు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము ప్రభుత్వానికి కూడా, ఇక్కడ సుమోటోగా కేసు పెట్టాలా ఈరోజు లగడపాటి రాజగోపాల్ మీద. లేనటువంటి ఒక శాంతియుతమైనటువంటి ఒక వాతావరణం సృష్టిస్తా ఉన్నాడు. లేని మత ఘర్షణలు ఎప్పుడో మీరు కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రులు దింపడం కోసం, మీ రాజకీయ ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం కృత్రిమమైనటువంటి ఒక మత కల్లోలాలు సృష్టించి 400-500 మందిని హత్య చేసిన అంతకులు మీరు. ఈరోజు శాంతియుతంగా గంగా జమున తహజీబ్ అనేటువంటి ఒక రీతిలో, సంస్కృతితో ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రజలను ఈరోజు మత ఘర్షణలకు కారణభూతులు అవుతారన్నట్టు ఒక రీతిలో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము సుమోటోగా లగడపాటి రాజగోపాల్ పై కేసు పెట్టాలా, లేనిపోని మత ఘర్షణలకు రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతా ఉన్నాడు కదా, ఆయనపై కేసు పెట్టాలని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా ఈయన పెట్టుబడిదారట, ఇంకోళ్ళందరూ దోపిడిదారులట. ఏ మాత్రమైనా సిగ్గున్నట్టయితే 3-4 రోజుల కిందనే aperc.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ లో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ లో చాలా క్లియర్ గా పెట్టినారు ఈయన మీద వేసినటువంటి ఫైన్ ఎంతయ్యానంటే. ఒకసారి గుర్తు చేసుకోవాలి, గురువింద తన కింద నలుపు తెలవదన్నట్టుగా లగడపాటి రాజగోపాల్ గారు పెట్టుబడిదారట. ఏం పెట్టుబడి చేస్తున్నావా నువ్వు? లాంకో హిల్స్ ప్రాజెక్ట్ ఒక్కసారి చూద్దాం. మీరు లాంకో హిల్స్ కట్టేసి దర్గా షావలి ల్యాండ్స్ ను దొబ్బి, అక్రమంగా దొబ్బి పెద్ద పెద్ద టవర్లు కట్టి కోట్లాది రూపాయలు సంపాదిస్తే పెట్టుబడిదారా మీరు? రైల్వే మన ఎయిర్పోర్ట్ దగ్గర సెస్ల పేరు మీద భూములు సంపాదించేసి తెలంగాణ ప్రజల భూములు లాక్కున్నప్పుడు మీరు పెట్టుబడిదారులు అవుతారా? లాంకో హిల్స్ ప్రాజెక్ట్ ఏమో షార్ట్ జస్టేషన్ ప్రాజెక్ట్ అని చెప్పని, ఒక షార్ట్ జస్టేషన్ ప్రాజెక్ట్ కింద 16 నెలల్లో నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా. 16 నెలల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు నేను 1.25 రూపాయల పర్ యూనిట్ కాస్ట్ నాకు ఇవ్వాలా ప్రభుత్వం అనే ఒప్పందంతో ఒక కుట్రపూరితంగా ప్రాజెక్ట్ ని తీసుకుని లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ను కడితే 16 నెలల కట్టలా, దాదాపు 40 నెలలు తీసుకున్నాడు దాన్ని కంప్లీట్ చేయడానికి. 40 నెలలు కంప్లీట్ చేసినందుకు ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి, సీమాంధ్ర ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి కనీసం అతని పై మీద ఫైన్ కూడా లేదు. ఈ రోజు అదే 125 అంటే యాక్చువల్ గా కనుక అతనికి కనుక లేట్ అయినందుకు, ప్రాజెక్ట్ కట్టడంలో లేట్ అయినందుకు 1.25 రూపాయలు ఇవ్వకూడదు, 90 పైసలు ఇవ్వాలి యాజ్ పర్ ద బిడ్. అది ఇవ్వట్లేదు ఈరోజు కుట్రపూరితంగా కుమ్మక్క అయిపోయి ఈరోజు 25 రూపాయలు తీసుకుంటా ఉన్నాను. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ కు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు 2000 సంవత్సరం నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా అప్పనంగా దొప్పుకపోతున్నటువంటి లగడపాటి రాజగోపాల్ పెట్టుబడిదారుని ఉద్యోగాలు కల్పిస్తున్నా అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తే ఇక్కడ ప్రజలు నమ్మాలా? లగడపాటి రాజగోపాల్ వైఖరి ఏ రకంగా ఉందంటే మొదటి నుండి చూస్తా ఉన్నాం, గుడిసె కాలుతుంటే చుట్ట ముట్టించుకునే బాపత్ లగడపాటి రాజగోపాల్ మళ్ళొకసారి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి చాలా సౌమ్యంగా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం.
రాబోయే రోజుల్లో నీ పద్ధతి గనుక మార్చుకోకపోయినట్లయితే ఖచ్చితంగా తగిన రీతిలో జవాబు చెప్పడానికి తెలంగాణ విద్యార్థులు ఒక సిద్ధంగా ఉంది.